నమస్తే గురువు. నమస్తే గురువు. మృత్యు నుంచి అమృతత్వం వైపు సాగాలంటే మేము ఏ విధంగా ప్రయాణం సాగించాలి? మనకు మృత్యు అంటే మనల్ని మింగేసే నడక అని, అది సూక్ష్మడక కథల్లో వర్తిస్తుంది అమ్మా. ఈ అమృత నడక అనే కూడా అక్కడికే వర్తిస్తుంది. మనం ఇక్కడ ఉండేది మొట్టమొదట పుట్టి గిట్టుట నడకలో, అంటే ఆయన జీవిత కాలక్రమం ఏందో జీవించబడట ఏందో ఆ జీవిత కాలాలు పూర్తి అయిపోయినట్లయితే మనకి అప్పుడు ఇంకా మనకు అనుభవం విడవలేదు కాబట్టి కాలమే ఇంకా జీవిత కాలాలు పూర్తయినట్టుగా గూళ్ళలోంచి తొలగిస్తుంది, అది పుట్టి గిట్టుట అంటాం. ఆ తర్వాత మన అనుభవంలో మనం జీవించబడట ఎందు సరస్థితైన అనుభవపూర్వక నడక ఏర్పడకపోవటం ద్వారా మనం అనుభవంలో నిలుదొక్కుకోలేకపోయి తొలిగితే చచ్చి పుట్టుట అంటాం. ఆ తర్వాత ఆ అనుభవపూర్వక కలుగుతులనే గమనానికి అలబడుతూ పోవటం ఎందు మనకు బాహ్యానికి అంతరానికి మధ్య ప్రయాణం జరుగుతూ ఇంకా బాహ్యంలో ఎక్కడికైనా కాస్త చిక్కుకొని ఉన్నట్లయితే మరణ తిరిగి తొలగిపోయినట్టయితే బాహ్యానికి అంతరానికి మధ్య ఉన్నప్పుడు కూడా దాన్ని జననము మరణము అంటారు. ఆ తర్వాత మనము హృదయం యొక్క ముఖద్వారం అంతర్మధ్యముగా మారుట ఏందో ఇంకా అంతర్కదిగా పట్ల జీవుడు అనుభూతిని పొంది బ్రహ్మధ్యమైన జ్ఞానం అనే యొక్క మొలక మొలిచిన తర్వాత జ్ఞానులకగా ప్రసార ప్రభావిత పరణడుమున సూక్ష్మకథల్లోకి అడిగేస్తాం, అంటే పరిపూర్ణ అర్థంలోకి అడిగేస్తాం. ఆ పరిపూర్ణ అర్థములక నుంచి మనకు సూక్ష్మకథలు మొదలవుతాయి కాబట్టి ఆ సూక్ష్మస్థితి యొక్క కథలలోనే మనకు ఈ యొక్క అమృతం అనే యొక్క పదనడక కావాలి. మరియు కూడా ఈ యొక్క మృత్యువు అంటే మనకి అప్పుడు సూక్ష్మకత యొక్క నిర్వహణ యొక్క నడక ఆరంభ నడక పరణ నుంచి మనకు ఆ యొక్క వాళ్ళ యొక్క స్థితిగత నడకలను బట్టి, అంటే సూక్ష్మ నిర్వహణ యొక్క కథల పరణ వాళ్ళ శక్తాయుత ప్రసార ప్రభావిత నిర్వహణ యొక్క నడకలను బట్టి ఒక అమృత తుల్యం పుట్టుకురావడమైన ఒక్కసారిగా వాళ్ళను సూక్ష్మ నడక దేహం నుంచి తొలగించడమైనా ఆ మృత్యు నడక అనేది మనకు వెలువడుతుంది అన్నట్టు అది సూక్ష్మకథలకు తెలుతాయమ్మా. ఇది బాహ్యం మనకున్నది.